యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ లావణ్య, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ ఎన్ఎల్ హాస్పిటల్ నెల్లూరు, మరియు లావణ్య న్యూరోకేర్ సెంటర్ పొగతోట నందు నా సర్వీసెస్ని అందజేయడం జరుగుతుంది. ఈరోజు మనం స్ట్రోక్ అనే టాపిక్ గురించి చర్చించబోతున్నాం. వీటి యొక్క లక్షణాలు ఏమిటి, వీటిని ఎలా నివారించవచ్చు అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. డాక్టర్ గారు, స్ట్రోక్ మరియు పెరాలసిస్ అంటే ఏమిటి? స్ట్రోక్ అనగా బ్రెయిన్కి పోయేటువంటి రక్తము బ్లాక్ అయినప్పుడు బ్రెయిన్కి రక్తం అనేది కరెక్ట్గా అందకపోవచ్చు. దానివల్ల బ్రెయిన్ యొక్క సెల్స్ అనేవి చనిపోవడం జరుగుతుంది. దీన్ని మనము స్ట్రోక్ అని చెప్తాము. దీనివల్ల వచ్చేటువంటి రిజల్ట్ అంటే మాట పడిపోవడం, లేకపోతే చెయ్యి కాలు పడిపోవడం, ఇవన్నీ కూడా మనం పెరాలసిస్ అని చెప్పడం జరుగుతుంది. డాక్టర్ గారు, స్ట్రోక్ తగ్గిన తర్వాత ట్రీట్మెంట్ ఆపేయవచ్చా? మనం తరచూ ఓపీలో వింటూ ఉంటాం, పేషెంట్స్ మాత్రలు ఆపేస్తూ ఉంటారు, నాకు మాట ఇంప్రూవ్మెంట్ వచ్చింది, చెయ్యి అంతా బాగా అయిపోయింది, ఇంకా మాత్రలు ఆపేయచ్చు అనుకొని ఆపేస్తూ ఉంటారు. అయితే అలా ఆపడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ స్ట్రోక్, రికరెంట్ స్ట్రోక్ అనే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా అన్లెస్ కాంట్రాఇండికేషన్, వాళ్ళకి ఏమైనా అంటే బ్లీడింగ్ అవుతుంది, ఏదైనా సర్జరీ ఉంది, ఇలాంటి సందర్భంలోనే ఆపడం జరుగుతుంది. కానీ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ మాత్రలు అనేది ఆపకూడదు. డాక్టర్ గారు, స్ట్రోక్లో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి గురించి వివరించండి. స్ట్రోక్లో రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్ అని చెప్తారు, ఇంకొకటి హెమరేజిక్ స్ట్రోక్. మొదటిగా మనం ఇస్కిమిక్ స్ట్రోక్ గురించి మాట్లాడుకుందాం. ఇస్కిమిక్ స్ట్రోక్లో బ్రెయిన్కి పోయేటువంటి రక్తనాళంలో ఎక్కడైనా బ్లాక్ కనుక ఉంటే బ్లడ్ అనేది అక్కడి దాకా రీచ్ అవ్వకుండా ఉంటుంది. దీన్ని మనము ఇస్కిమిక్ స్ట్రోక్ అని చెప్తాము. ఇంకొకటి హెమరేజిక్ స్ట్రోక్. హెమరేజిక్ స్ట్రోక్ ఏంటంటే రక్తనాళం కొన్నిసార్లు బర్స్ట్ అవుట్ అవుతుంది, బీపీ ఎక్కువ ఉండడం వల్ల, లేకపోతే అక్కడ ఏమైనా రక్తనాళంలో వీక్నెస్ ఉండడం వల్ల, అది రక్తం పోయే పైప్ అంటే రక్తనాళంలో వీక్నెస్ వల్ల అది బర్స్ట్ అవుతుంది. దీన్ని మనము హెమరేజిక్ స్ట్రోక్ అని చెప్తాము. డాక్టర్ గారు, స్ట్రోక్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? స్ట్రోక్ యొక్క లక్షణాలు మనము త్వరగా కనుక్కున్నట్లయితే మనము ట్రీట్మెంట్ త్వరగా ఇవ్వడం జరుగుతుంది. అయితే వీటి లక్షణాలు ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. దీనికి బీ ఫాస్ట్ అనేది ఒక నిమోనిక్గా చెప్పడం జరుగుతుంది. బీ అంటే సడన్గా బ్యాలెన్స్ లాస్ అవ్వడం, లేచినప్పుడు సడన్గా బ్యాలెన్స్ తప్పడము, పడిపోయినట్టు ఉండడం, నడవలేకపోవడం, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ కింద వస్తుంది. అండ్ ఈ అంటే విజన్ అన్నమాట. ఐ కంప్లైంట్స్, సడన్గా విజన్ లాస్ రావడం, ఇవన్నీ కూడా ఈ కింద చెప్పుకోవడం జరుగుతుంది. ఎఫ్ అంటే ఫేషియల్ డీవియేషన్ ఆర్ ఫేషియల్ వీక్నెస్, అంటే మూతి పక్కకి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా ఎఫ్ కింద చెప్పుకుంటాము. ఇకపోతే ఏ అంటే ఆర్మ్ వీక్నెస్. ఆర్మ్ అంటే చెయ్యి కానీ కాలు కానీ ఏదైనా సడన్గా వాళ్ళకి వీక్గా అనిపించి అది పని చేయకుండా ఉంది, భారంగా ఉంది, ఇలా చెప్తూ ఉంటారు, ఇవన్నీ కూడా ఏ కింద చెప్తాము. ఎస్ అంటే స్పీచ్, సడన్గా మాట అనేది తడబడుతుంది, సరిగ్గా మాట రాలేదు అని చెప్తూ ఉంటారు. అండ్ టీ అంటే రీచ్ ఎర్లీ టు ది హాస్పిటల్, టైంకి హాస్పిటల్కి వెళ్ళడంని చెప్తాము. సో ఇవన్నీ కూడా స్ట్రోక్ యొక్క లక్షణాలు. ఇవి కనుక మీరు ఐడెంటిఫై చేసినట్లయితే 4.5 అవర్స్లో ఇమీడియట్గా మీ దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్కి మీరు వెళ్లాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, ఐవి థ్రోంబోలిసిస్ అంటే ఏమిటి? పేషెంట్స్ ఎవరైనా కానీ స్ట్రోక్ సిమ్టమ్స్తో వితిన్ 4.5 అవర్స్లో కనుక హాస్పిటల్కి రీచ్ అయితే వాళ్ళకి మనము ఇమ్మీడియట్గా ఇచ్చే ట్రీట్మెంట్ని ఐవి థ్రోంబోలైసిస్ అని చెప్పుకుంటాము. అయితే ఐవి థ్రోంబోలైసిస్ అంటే ఏంటి? ఇది ఒక ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనము మన హ్యాండ్కి ఇస్తారు. ఇది ఏంటంటే ఇమ్మీడియట్గా బ్రెయిన్లో ఉన్నటువంటి రక్తనాళంలో ఏమైనా బ్లాక్ కనుక ఉంటే దాన్ని ఇమ్మీడియట్గా కరిగించడానికనే ఉద్దేశంతో ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇచ్చినప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ అనేవి కూడా ఉంటాయి. అయితే ఆ కేస్ బట్టి కూడా ఆ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకొక ఆప్షన్ ఏంటి, 4.5 అవర్స్లో రీచ్ అవ్వలేకపోయాము, మేజర్ బ్లాక్ ఉంది అని చెప్తే దానికి మనము మెకానికల్ థ్రాంబెక్టమీ అనేది ఒక సర్జరీ, అది కూడా అవైలబుల్లో ఉంటుంది. పెద్ద పెద్ద సిటీస్లో అది అవైలబుల్గా ఉంటుంది. అండ్ అది వితిన్ 24 అవర్స్లో మనం ఇవ్వచ్చు. డాక్టర్ గారు, స్ట్రోక్ ఎలాంటి వారిలో వస్తుంది? స్ట్రోక్ అనేది చాలాసార్లు డయాబెటిక్ పేషెంట్స్లో, హై బీపీ ఉన్న పేషెంట్స్లో,
కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ ఉండడం, అంటే డిస్లిపిడెమిక్ పేషెంట్స్లో, స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లాంటి వివిధ రకమైన హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలో కూడా వస్తూ ఉంటుంది. అది కాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకుండా, ఎక్కువ మొబిలిటీ లేకుండా ఉండే జాబ్స్ చేసే వాళ్ళల్లో అండ్ వారసత్వంగా కూడా కొంతమందిలో స్ట్రోక్స్ అనేది రావచ్చు. ఇలాంటి కండిషన్స్లో స్ట్రోక్స్ అనేవి వస్తూ ఉంటుంది అండ్ ఎల్డర్లీ పేషెంట్స్లో కామన్గా ఉంటుంది. ఎందుకంటే ఈ వెజల్స్లో ఈ కొలెస్ట్రాల్ డిపాజిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అలాగని యంగ్స్టర్స్లో రాకుండా ఉంటుందా అంటే లేదండి. కొన్నిసార్లు రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ అనేది సరిగ్గా లేకపోతే యంగ్స్టర్స్లో కూడా ఇలాంటి స్ట్రోక్స్ రావడం అనేది చూస్తున్నాం. ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ ఎరాలో మనకి ఎక్కువగా కనపడుతుంది. ఇంకొకటి ఈ స్ట్రోక్, యంగ్ స్ట్రోక్ అనేది ఇప్పుడు ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ఆ ఏజ్ కట్ ఆఫ్ వచ్చేసి 45 ఇయర్స్, లెస్ దాన్ 45 ఇయర్స్ ఉన్న స్ట్రోక్ పేషెంట్స్ ఎందుకు స్ట్రోక్ వచ్చింది, ఏం కారణం వల్ల వచ్చింది అనేది అవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సపరేట్గా కొన్ని టెస్ట్లు అనేవి చేస్తూ ఉంటారు. చాలామంది పేషెంట్స్ కాల్ చేసి నా నైట్ టైము సడన్గా తిమ్మిరిగా ఉంది చెయ్యి, లేకపోతే చెయ్యి బరువుగా ఉంది, గ్రిప్ దొరకట్లేదు, పట్టుకోలేకపోతున్న వస్తువులు, రేపు పొద్దున వస్తాం డాక్టర్ గారు అని చెప్తారు. కానీ వాళ్ళకి సీరియస్నెస్ అనేది తెలియట్లేదు. అదే ఒక చెస్ట్ పెయిన్, ఏమన్నా కడుపులో మంటగా ఉన్నా అది హార్ట్అటాక్ అనుకొని ఇమ్మీడియట్గా వెళ్ళి ఈసీజీ అవన్నీ తీసుకుంటున్నారు. బట్ ఒక బ్రెయిన్ స్ట్రోక్ ఏమవుతుందంటే దాని యొక్క సీరియస్నెస్ తెలియట్లేదు. రేపు పొద్దున వెళ్ళి చూసుకుందాం అనుకుంటున్నారు. కానీ రేపు పొద్దునకి ఆ స్ట్రోక్ పెరిగి ఉంటే ఏంటి పరిస్థితి? బెడ్ బౌండ్ అవుతారు, మీకు మార్బిడిటీ ఎక్కువ అవుతుంది అండ్ ఆ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా టైం పడుతుంది, ఫిట్స్ రావచ్చు, ఇట్లా కాంప్లికేషన్స్ అనేవి చాలా ఉన్నాయి. మీరు టైంకి హాస్పిటల్కి కనుక రీచ్ అవ్వగలిగితే మనం ఆ ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే బీపీ, చాలామంది స్ట్రోక్ పేషెంట్స్లో ఎవరిలో అందరిలో బీపీ ఎక్కువగా ఉంటుంది స్ట్రోక్ వచ్చినప్పుడు. వచ్చిన ప్రతి పేషెంట్కి మనం బీపీ ఇమ్మీడియట్గా తగ్గించడానికి కూడా లేదు. మనం ఫస్ట్ చూసుకోవాలి అది ఇస్కెమిక్ స్ట్రోకా లేకపోతే హెమరేజిక్ స్ట్రోకా అనేది చూసుకోవాలి. హెమరేజిక్ స్ట్రోక్లో ఏమవుతుంది, మనకి బ్రెయిన్లో ప్రెషర్ అనేది పెరుగుతుంది, రక్తనాళం బర్స్ట్ అయ్యి బ్లడ్ లీక్ అవుతూ ఉంటుంది. అలాంటి కేసెస్లో ఇమ్మీడియట్గా మనము బీపీని తగ్గించుకోవడం అనేది టార్గెట్గా పెట్టుకుంటాం. కానీ ఇస్కెమిక్ స్ట్రోక్లో కూడా బీపీ అనేది పెరుగుతుంది, కానీ వాళ్ళల్లో ఇమ్మీడియట్గా మనము బీపీ కంట్రోల్ అనేది తెవ్వకూడదు. అన్లెస్ అది 180/110 అట్లా ఎక్కువ ఉంటే మనం దాన్ని తగ్గిస్తాం. కానీ ఇమ్మీడియట్గా లైక్ 160/170 ఉంది కదా అని ఇమ్మీడియట్గా మనం దాన్ని తగ్గించడం చేయకూడదు. ఎందుకంటే బ్రెయిన్లో మనకి ఆటో రెగ్యులేషన్ అనే ఒక మెకానిజం అనేది ఉంటుంది. అంటే బ్రెయిన్ సెల్స్ ఆల్రెడీ ఆక్సిజన్ తక్కువ అయ్యి చనిపోతూ ఉంటుంది ఆ రక్తనాళంలో బ్లాక్ ఉండడం వల్ల. ఇప్పుడు ఆ బ్రెయిన్ అనేది తన మట్టిగ్గా బ్లడ్ని తెచ్చుకోవడానికి ఆ రక్తనాళంని పెద్దది చేసుకుంటుంది. ఈ ప్రయత్నంలో బీపీ అనేది ఎక్కువ ఉంటుంది ఎవరిలో, ఇస్కెమిక్ స్ట్రోక్లో. కానీ బయటకు మనకి బీపీ ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది అనే ఒక టార్గెట్తో మనం బీపీ ట్యాబ్లెట్ ఇచ్చి దాన్ని తగ్గించేస్తాము. అది కొద్దో గొప్ప లాక్కునే రక్తం కూడా మనం వందనీయకుండా చేస్తాము. పేషెంట్ ఇంటికాడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చెయ్యి ఒక్కటే పడిపోయి ఉంటుంది. మనము అది ఏం కారణము ఏంటి అని చూసుకోకుండా బీపీని టార్గెట్గా చేసుకొని మాత్రలు ఇచ్చినప్పుడు మెయిన్ అసలు హాస్పిటల్కి వచ్చేసరికి చెయ్యి కాలన్నీ పడిపోయి కోమాలో ఉంటారు. ఎందుకంటే మనం ఆల్రెడీ వెళ్ళే రక్తం కూడా ఆపేసి ఉంటాం బీపీ ట్యాబ్లెట్స్ అవన్నీ ఇచ్చి, ఇంత స్ట్రోక్ ఇంత అయి ఉంటుంది. సో ఆల్వేస్ ఇమేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, స్ట్రోక్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు? డైలీ మెడిసిన్స్ అనేవి కరెక్ట్గా వేసుకోవాలి. తర్వాత ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజెస్, అంటే చెయ్యి కాలు పడిపోయినప్పుడు దానికంటూ ఖచ్చితంగా కేర్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే డైలీ ఎక్సర్సైజ్ చేసుకోవడము. కొంతమంది పేషెంట్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నారా అంటే అవును చేస్తున్నాం ఉదయం సాయంకాలం. ఉదయం సాయంకాలం చేస్తే నా పవర్ ఇంప్రూవ్ అవ్వలేదు, చెయ్యి బాగా అవ్వలేదు అని చెప్తూ ఉంటారు. అది ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేయాల్సి ఉంటుంది. ఫిజియోథెరపీ అనేది మేజర్ రోల్ అన్నమాట. మాత్రలు వేసుకుంటున్నాను కానీ నా చెయ్యి బాగా అవ్వలేదు అంటారు. మాత్రలు ఎందుకు వేసుకుంటున్నామంటే మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉంటుందనే కారణంకి, అంతేకాని వేసుకున్నంత మాత్రం చెయ్యి బాగైపోతుందని కాదు. సో కంపల్సరీ ఫిజియోథెరపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే మనము షుగర్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత టార్గెట్ పెట్టుకోవాలి? ఇంతకుముందు 400 షుగర్ ఉంది, ఇప్పుడు 300-200 వచ్చింది, మన కంట్రోల్ వచ్చేసింది అలా అనుకోవడానికి ఏం లేదు. దీనికంటూ ఒక గైడ్ లైన్స్ అనేవి ఉంటుంది. మీ యొక్క HbA1c అనేది 7 మెయింటైన్ చేయాలి. కొలెస్ట్రాల్కి మనము డ్రగ్స్ ట్యాబ్లెట్స్ అవన్నీ వేసుకొని చూసుకోవాలి. బీపీ అనేది 130-140 అనే రేంజ్లో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది మెయింటైన్ చేయాలి. డైలీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, మీ మెంటల్ హెల్త్ని చూసుకోవాలి, మెడిటేషన్ చేసుకోవడం, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా ఆపేయడం జరగాలి. డాక్టర్ గారు, గర్భిణీ స్త్రీలలో మూర్ఛ వ్యాధి తరచుగా వస్తుంటే బిడ్డకి ఏదైనా హాని జరిగే అవకాశం ఉందా? ప్రెగ్నెన్సీలో
కన్సీవ్ అవ్వకముందు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ మూర్ఛ వ్యాధితో బాధపడే స్త్రీలు ఖచ్చితంగా ఆ సప్లిమెంట్స్ అనేవి తీసుకోవాలి. ఫిట్స్ అనేది కరెక్ట్గా కంట్రోల్గా లేకపోతే ప్రెగ్నెన్సీలో మన బేబీకి ఆక్సిజన్ అనేది కరెక్ట్గా వెళ్ళకపోవచ్చు, గ్రోత్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు, అబార్షన్స్ అవ్వచ్చు, ఇంకా ముందుగానే డెలివరీ అవ్వచ్చు, బరువు తక్కువగా పుట్టచ్చు. ఇలాంటి సమస్యలు అనేవి తరచూ చూస్తూ ఉంటాము అని వింటూ ఉంటాము. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో మాత్రలు అనేవి కరెక్ట్గా వేసుకొని సేఫ్ యాంటీ ఎపిలెప్టిక్స్ వేసుకొని డెలివరీకి వెళ్ళడం అనేది బెటర్ ఆప్షన్. డాక్టర్ గారు, మూర్ఛ వ్యాధి ఉన్న స్త్రీలు గర్భం దాల్చే ముందు న్యూరాలజిస్ట్ సలహా అవసరమా? ఖచ్చితంగా మూర్ఛ వ్యాధితో బాధపడే స్త్రీలు ప్రెగ్నెంట్ అవ్వే ముందు ఒకసారి న్యూరాలజీ కన్సల్టేషన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్ని ఫిట్స్కి సంబంధించినటువంటి మాత్రలు అన్నీ కూడా ఏమి సేఫ్ కాదండి. బిడ్డని కనడానికి ముందు ఫస్ట్ ఆ మాత్రలు అనేవి ఏది సేఫ్గా ఉంటుంది, బిడ్డకి హాని జరగకుండా కనడానికి ముందు మాత్రలు అనేవి మార్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫిట్స్ కంట్రోల్ అనేది కరెక్ట్గా అచీవ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే బిడ్డకి కొన్నిసార్లు హార్ట్ ప్రాబ్లమ్స్ లైక్ సెప్టల్ డిఫెక్ట్స్ లేకపోతే క్లెఫ్ట్ లిప్ అంటే ఈ స్ట్రక్చర్ ఈ మౌత్ యొక్క స్ట్రక్చర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాము. అందువలన ఫస్ట్ న్యూరాలజిస్ట్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి మాత్రలు అనేది ఒకవేళ హార్మ్ఫుల్గా ఉంది, ఫీటల్ హార్మ్ చేసేది ఏమైనా ఉంది అంటే మార్చుకోవడం అనేది ఇంపార్టెంట్. డాక్టర్ గారు, మూర్ఛ వ్యాధి ఉన్న స్త్రీలు పిల్లలకు పాలు ఇవ్వచ్చా? దానివల్ల ఏదైనా హాని జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా తల్లి పాలు అయితే ఇవ్వడం అనేది కంపల్సరీ రికమెండ్ అయితే చేస్తామండి. చాలా స్టడీస్ చేశారు. అంటే యాంటీ ఎపిలెప్టిక్స్ అంటే మూర్ఛ వ్యాధికి సంబంధించినటువంటి మందులు వాడుతుండగా బిడ్డకి పాలు ఇస్తే దానివల్ల ఏమన్నా హార్మ్ జరుగుతుందా, ఏమన్నా బిడ్డకి హానికరమా అనేసి చాలా స్టడీసే జరిగాయి. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా పాలు ఇవ్వడం అనేది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, హార్మ్ కన్నా బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో యాజ్ ఎ న్యూరాలజిస్ట్ ఐ విల్ రికమెండ్, ఖచ్చితంగా చెప్తాను తల్లి పాలు ఇవ్వాలి. అలానే చాలామంది లైక్ నేబర్స్ పక్కింటి వాళ్ళు వీళ్ళు ఏమంటారంటే ఫిట్స్ మాత్రలు వేసుకుంటున్నావు, మళ్ళీ అది తల్లి పాలలో వెళ్ళి బిడ్డకి ఏమన్నా హాని చేస్తుంది, ఎదుగుదల దెబ్బతింటుందని భయపెడుతూ ఉంటారు. దీని విని మళ్ళీ పేషెంట్స్ కూడా సరిగ్గా మాత్రలు వేసుకోకుండా ఆపేయడం జరుగుతుంది, మళ్ళీ రికరెంట్ ఫిట్స్ వస్తుంది, అడ్మిషన్స్ అని పెరుగుతుంది, అండ్ బ్రెస్ట్ ఫీడ్ అసలు చేయలేకపోవచ్చు, అన్నెసరీ కాంప్లికేషన్స్ అండి ఇవన్నీ కూడా. అలాంటివన్నీ ఏం లేదు. ఖచ్చితంగా మదర్ అనేది ఫీడింగ్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఆ బేబీ గ్రోత్ అనేది ఇంకా బాగుంటుంది కానీ ఎటువంటి హాని అనేది ఉండదు. ఇవన్నీ జస్ట్ అపోహలే. అండ్ రీసెంట్గా ఒక పేషెంట్ యంగ్స్టర్, ఆ అమ్మాయి నాకు 2 times ఫిట్స్ వచ్చింది, నాకు ఇంకా పెళ్ళి కాదు, నేను సూసైడ్ చేసుకుంటాను, ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు. అది ఏమీ పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఖచ్చితంగా మాత్రలు కరెక్ట్గా వేసుకోగలిగితే చాలామంది హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. దీనికి భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. డాక్టర్ గారు, మూర్ఛ వ్యాధి ఉన్నవారికి సాధారణ కాన్పు సాధ్యమా? ఖచ్చితంగా అండి. వీళ్ళు కరెక్ట్గా మాత్రలు వేసుకొని ప్రెగ్నెన్సీలో తనకి ఫిట్స్ ఫ్రీక్వెన్సీ అంటే మూర్ఛల వ్యాధి తీవ్రత కొంచెం తక్కువగా ఉండి ఎక్కువసార్లు ఫిట్స్ ఏం రాకుండా అంతా బాగా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు నార్మల్ డెలివరీకి వెళ్ళొచ్చు, దాంట్లో ఇష్యూ ఏమి ఉండదు. అన్లెస్ పేషెంట్కి కంట్రోల్ లేకుండా ఉంది, మల్టిపుల్ యాంటీ ఎపిలెప్టిక్స్ అంటే మల్టిపుల్ డ్రగ్స్ మీద ఉంది, అలాంటి వాళ్ళకి మాత్రం సజెస్ట్ చేస్తారు కాంప్లికేషన్స్ అవుతుంది అనేసి మనము సి సెక్షన్ అడ్వైస్ చేస్తుంటారు గైనకాలజిస్ట్. బట్ అదర్వైజ్ మంచి కంట్రోల్ ఉన్న ఎనీ పేషెంట్ దే కెన్ డైరెక్ట్లీ గో ఫర్ నార్మల్ డెలివరీ, సేఫ్ డెలివరీ, ఏమి ఇష్యూ అయితే అవ్వదు. డాక్టర్ గారు, మూర్ఛ వ్యాధి వచ్చిన వారికి ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలి? చాలాసార్లు మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ చాలా కంగారు పడిపోయేసి వాళ్ళు పరిగెత్తి పక్కకు వెళ్ళిపోతారండి. నేనేమంటే అలా కంగారు పడకుండా ఫస్ట్ ఆ ప్లేస్ వాళ్ళ చుట్టూ ఉండే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ ఏమైనా అడ్డాలు కనుక ఉంటే ఫస్ట్ అవన్నీ పక్కకు తొలగించండి. ఎందుకంటే అదే వాళ్ళు తగిలి దానికి హాని అనేది జరుగుతుంది, ఫ్రాక్చర్స్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాము. అండ్ వాళ్ళని ఒక పక్కకు తిప్పండి, మోస్ట్లీ లెఫ్ట్ సైడ్ తిప్పమని చెప్తామన్నమాట. తిప్పి వాళ్ళని గట్టిగా అదిమి పెట్టేది ఇలాంటివన్నీ చేయరాదు. వాళ్ళకి తాళాల గుత్తి పెడితే ఫిట్స్ అనేది ఆగిపోతుంది, ఇలాంటి అపోహలన్నీ ఉన్నాయి. ఇలా ఏం లేదండి, అలా తాళాల గుత్తి పెడితే ఆగిపోతుంది అని ఏం లేదు. అది వచ్చి ఎంత టైం వరకు వచ్చి ఆగిపోతుంది, ఈ లోపల వాళ్ళకి ఎక్స్ట్రా ఇంజురీస్ అనేవి జరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఒక పక్కకు తిప్పి జస్ట్ వాళ్ళని అలా హోల్డ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. కొంతమంది నోట్లో స్పూన్ పెట్టడము లేకపోతే వేళ్ళు పెట్టడము కొరికేస్తున్నారు అనేసి అలా చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా చాలా తప్పు, అవన్నీ చెయ్యకూడదు. ఎందుకంటే మీకు హాని
హాని జరుగుతుంది అండ్ డెఫినెట్గా అది వాళ్ళు ఇంకా ఆస్పిరేట్ చేసుకొని కాంప్లికేట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా స్పృహ రాకముందే నీళ్ళు తీసుకొని వచ్చేసి పోసేస్తూ ఉంటారు. వాళ్ళు స్పృహలో ఉండరు. సరిగ్గా లేనప్పుడు ఏమవుతుందంటే అది కడుపులోకి వెళ్ళడం బదులు లంగ్స్లోకి వెళ్ళిపో అంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి ఆస్పిరేట్ అవుతారు. నెక్స్ట్ ఆయాస పడుతూ ఉంటారు. ఇమీడియట్గా అప్పుడు వెంటిలేటర్ మీదకు వేయాల్సి వస్తుంది. ఇది అన్నెసరీ కాంప్లికేషన్స్ అండి. అండ్ ఇకపోతే వాళ్ళని పక్కకు తిప్పి హెడ్ని కొంచెం ఫ్లెక్స్ చేసి అంటే మెడని కొంచెం ఇలా ఫ్లెక్స్ చేసి ఒక దిండు పెట్టి సపోర్ట్ ఇస్తే వాళ్ళు కొంచెంసేపట్లో స్పృహలోకి రావడం జరుగుతుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎన్నిసార్లు వస్తుంది ఫిట్స్ అండ్ ఎలా వస్తుంది, ఒక సైడే వస్తుందా, రెండు సైడ్స్ వస్తుందా, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయడం వల్ల మీరు డాక్టర్కి చెప్తే దాన్ని బట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. ట్రీట్మెంట్లో కానీ లేకపోతే ఎలాంటి స్కాన్ అడగాలి ఇలాంటి కారణాలని మనం తెలుసుకోవచ్చు. సో ఆల్వేస్ పానిక్ అవ్వకుండా ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు కనుక పాటిస్తే మనం హ్యాండిల్ చేయొచ్చు. డాక్టర్ గారు, మూర్చ వ్యాధి ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ రెగ్యులర్ మెడికేషన్స్ వేసుకోవాలి. దాన్ని ఏది స్కిప్ చేయడానికి లేదండి. ఒక్క మాత్ర స్కిప్ చేస్తే ఏమవుతుందిలే అనుకుంటారు, కానీ ఒక్కసారి ఫిట్స్ కాదు, మల్టిపుల్ టైమ్స్ ఫిట్స్ వచ్చి వెంటిలేటర్కి కూడా వెళ్ళిన కేసులు ఉన్నాయి. సో దయచేసి మాత్రలు అనేది స్కిప్ చేయకుండా వేసుకోండి. అండ్ ఇంకొకటి, కరెక్ట్గా నిద్ర, అట్లీస్ట్ 7 to 8 hours స్లీప్ అనేది ఉండాలి. స్టూడెంట్స్ చాలాసార్లు ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేసి నైట్ అవుట్స్ చేస్తూ ఉంటారు. ఆ పక్క రోజు ఎగ్జామ్ వెళ్ళడం సంగతి తర్వాత వాళ్ళు ఖచ్చితంగా సీజర్ యాక్టివిటీతోనే మళ్ళీ హాస్పిటల్కి రావడం చూస్తుంటారు. అండ్ టైమ్లీ ఫుడ్, టైంకి కరెక్ట్గా ఆహారం వేసుకోవడము తీసుకోవడం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది టీవీ మొబైల్ అనేది చూస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఫోటిక్ అంటే లైట్ స్టిమ్యులేషన్ అండి. అవన్నీ కూడా బ్రెయిన్ని అన్నెసరీగా స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటాయి. అండ్ అబో ఆల్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెంటల్ హెల్త్, మెంటల్ పీస్. ఎంత అందరికీ లైఫ్లో స్ట్రెస్ అనేది ఉంటూనే ఉంటుంది, బట్ హౌ డు యూ హ్యాండిల్ ఇట్ అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ మెడిటేషన్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, హ్యాపీగా ఉండడము, నెగిటివ్ థాట్స్ని అవాయిడ్ చేయడము, ఇలా పీస్ఫుల్గా ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ అటాక్స్ అనేవి రావు, పీస్ఫుల్గానే ఉంటుంది. సో మూర్చ వ్యాధి అనేది పెద్ద జబ్బులా కాకుండా నార్మలైజ్ చేయడానికి మనం ప్రయత్నించవచ్చు. మీ మెంటల్ హెల్త్ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. మీ స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే పాస్ట్ మెమరీస్ గురించి ఎక్కువ ఆలోచన చేయడము, ఎక్కువ నెగటివ్ థాట్స్, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి. అండ్ డైట్, చాలామంది ఏంటంటే న్యూరాలజీ పేషెంట్స్, స్ట్రోక్స్, పార్కిన్సన్ పేషెంట్స్, వీళ్ళందరూ ఏంటంటే కాన్స్టిపేషన్తో ఎక్కువ బాధపడడం చూస్తూ ఉంటాను. వాళ్ళ డైట్ కొంచెం మార్చుకుంటే బాగుంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేది చిన్న చిన్నవి చెప్తాను. ఏంటి అంటే, ఒకటి ఫ్రూట్స్ అండి, మంచిగా కలర్గా ఉన్నటువంటి ఫ్రూట్స్, లైక్ ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండే, లైక్ వాటర్ మిలన్, మస్క్ మిలన్ ఇలాంటివి. అండ్ గోవా డయాబెటిక్ పేషెంట్స్లో చాలా మంచిది. మంచి కలర్డ్ ఫ్రూట్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆకుకూరలు డైలీ కన్జంప్షన్ అనేది చాలా మంచిది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అండ్ మీ స్టూల్స్ అనేవి అంటే మోషన్ వెళ్ళే స్టూల్స్ అనేవి ఏంటంటే సాఫ్టన్ అవుతుంది. ఈ ఆకుకూరలు ఇవన్నీ ఏమవుతుందంటే వాటర్ని అబ్జర్బ్ చేసుకుంటాయి అన్నమాట. గట్లో మీ పేగుల్లో ఆ వాటర్ అబ్జర్బ్ చేసుకొని అది సాఫ్ట్గా ఉంటుంది. సో ఈజీగా వాళ్ళు మోషన్ వెళ్ళడానికి అనువుగా ఉంటుంది. అండ్ ఇంకా ఏమేమి పదార్థాల్లో ఈ పీచు అనేది ఎక్కువగా ఉంటుంది అంటే బీన్స్, పీస్, కార్న్, స్వీట్ పొటాటో, వీటన్నిటిలో కూడా పీచు పదార్థం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇవి మనము అట్లీస్ట్ వీక్లీ 2 or 3 times తీసుకోవడం వల్ల మనకి మోషన్ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువగా వింటూ ఉంటాము. అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా తగ్గించడం అనేది మంచిది. రెగ్యులర్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్ చేసుకోవడము, పాజిటివ్ మైండ్ మెయింటైన్ చేస్తూ ఉంటే మన లైఫ్ స్టైల్ అనేది బాగుంటుంది. అండ్ మనకి ఇట్లా స్ట్రోక్స్ అనేవి, ఎపిలెప్సీ ఆర్ పార్కిన్సన్ డిసార్డర్స్ ఇవన్నీ కూడా మనం తక్కువగా ఫేస్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి స్ట్రోక్ సమస్యల గురించి కానీ, మూర్చ వ్యాధి సమస్యల గురించి కానీ, వీటిలో ఎటువంటి సందేహం ఉన్నప్పుడు మీరు నియర్ బై ఉన్న న్యూరాలజిస్ట్ని ఖచ్చితంగా కలిసి వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకోండి. థ్యాంక్ యూ.